ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే వారిపై చూపే శ్రద్ధ అంతా ఇంత కాదు వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటారు అయితే అదే సమయంలో కొన్ని పొరపాట్లను తెలియకుండానే చేసేస్తూ ఉంటారు పసిపిల్లలను కొంచెం పెద్దగా పెరిగే వరకు కొన్ని అస్సలు చేయకూడని పనులు ఉన్నాయంటున్నారు వైద్యులు అవేంటో ఇప్పుడు చూద్దాం పిల్లలను పడుకోబెట్టే విధానం కూడా వారిపై ప్రభావం చూపుతుంది అయితే పసిపిల్లల్ని బోర్లా పడుకోబెట్టకూడదని వైద్యులు సూచిస్తున్నారు దీనివల్ల సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్కు దారితీసే ప్రమాదముందని వైద్యులు పేర్కొంటున్నారు చిన్నపిల్లలను వెల్లకిల్లా మాత్రమే పడుకోబెట్టాలని సూచిస్తున్నారు చిన్నపిల్లలకు ముక్కులో చెవుల్లో నూనె వేయాలని చెబుతూ ఉంటారు మన పూర్వీకులు అయితే ఈ అలవాటు మంచిది కాదని అంటున్నారు వైద్యులు నూనెల్లో ఉండే రసాయనాల వల్ల పసిపిల్లల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు పిల్లలకు స్నానం చేయించిన తర్వాత చెవుల్లో ముక్కుల్లో నిలిచిన నీరు శుభ్రం చేసేందుకు ఎక్కువగా ఇయర్బడ్స్ వాడుతూ ఉంటారు కానీ ఈ అలవాటు ప్రమాదమంటున్నారు నిపుణులు ఇయర్బడ్స్ వినియోగం వల్లే పిల్లలకు వినికిడి శక్తికి నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు నవజాత శిశువుల బొడ్డు త్వరగా ఆరాలని నూనె ఆవుపేడ తేనె లాంటివి రాస్తూ ఉంటారు కానీ చాలా ప్రమాదకరమైందంటున్నారు వైద్యులు ఇలా చేయడం వల్ల బొడ్డు భాగంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు దానికదే బొడ్డు రాలిపోతుందని దాని గురించి ఎలాంటి ద్రవాలు రాయకూడదని వైద్యులు సూచిస్తున్నారు అంతేకాకుండా బొడ్డు భాగంలో ద్రవంలాగా ఏమైనా కారుతున్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి అయితే రాత్రి సమయంలో పిల్లలు ఏడుస్తున్నారని బాటిల్ ఇచ్చేస్తూ ఉంటారు అయితే పాలు త్రాగడం అయిపోయినాక ఖాళీ బాటిల్ను వెంటనే తీసివేయడం ఉత్తమం బాటిల్ నిపుణులను ఎక్కువసేపు నోట్లోనే ఉంచడం వల్ల పిల్లల చిగుర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు పిల్లలు ఏడు పాపేందుకు ఎక్కువగా ఊపుతూ ఉంటారు కానీ అలవాటు మంచిది కాదంట పిల్లలను ఏడుపు మాన్పించేందుకు పిల్లల్ని ఎత్తుకొని ముందుకు వెనక్కి ఊపడం వల్ల పిల్లల సున్నితమైన నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు కాబట్టి అలవాటు మానుకుంటే మంచిది